నమస్తే, వెల్కమ్ టు టాకింగ్ పాయింట్ విత్ మీ కవిత. హిమాలయ మంచుకొండలకు పైన కైలాస లోకం ఉందని చెబుతుంటారు. అక్కడ పరమేశ్వరుడు తపస్సు చేసుకుంటూ ఉంటారని అంటారు. అయితే హిమాలయాల్లోని సింధు నదీ తీరంలో ఒక గ్రామం ఉంది. అక్కడ ఉన్న ఎత్తైన పర్వతం ఎక్కి కూర్చుంటే గాలిలో తేలుతూ నేరుగా కైలాసం వెళ్ళిపోతారు అని స్థానికులు చెబుతుంటారు. పర్వతాల్లో సింధు నది ఒడ్డున అనేక విచిత్రాలు కనిపిస్తూ ఉంటాయి. అందులో ఒకటి అయస్కాంతం కొండ. దీనినే మ్యాగ్నెటిక్ హిల్ అని కూడా పిలుస్తారు. శ్రీనగర్ నుంచి లేహ్ వెళ్లే దారిలో కనిపిస్తుంది. లేహ్ నగరానికి సుమారు 25 కిలోమీటర్ల దూరంలో ఉంది ఈ కొండ. అసలు విషయానికి వద్దాం. పూర్వకాలంలో ఈ ప్రాంతంలో పెద్దగా రోడ్లు, రవాణా సదుపాయం లేనప్పుడు సాధువులు, సన్యాసులు సంచరిస్తూ ఉండేవారు. హిమాలయ కొండల మీద తపస్సు చేసుకోవాలని చాలా మంది అక్కడికి వస్తూ ఉండేవారు. అయితే ఈ అయస్కాంతం కొండ మీద తపస్సుకి కూర్చున్నప్పుడు కింద ఉండే గ్రామస్తులకు వాళ్ళు కనిపిస్తూ ఉండేవారు. ఉదయం సమయంలో లేదా సాయంత్ర సమయంలో ఒక్కోసారి ఈ సాధువులు ఆకాశంలో తేలిపోయి కొండల మీద నుంచి వెళ్ళిపోతున్నట్లుగా కనిపించేవారు. అది చూసి స్థానికులు భయపడేవారు. కొంతమంది ధైర్యవంతులు రహస్యంగా ట్రై చేద్దామని ఆ కొండెక్కి 4-5 రోజులు కూర్చొనేవారు. కానీ ఎక్కడికి కదిలేవారు కాదు. దీంతో స్థానికుల్లో ఒక నమ్మకం వచ్చేసింది. చేసుకున్న సాధువులు మాత్రమే ఆ కొండ మీద కూర్చుంటే గాలిలో తేలుతూ కైలాస లోకాలకు వెళ్ళిపోతారని నమ్మకం ఏర్పరచుకున్నారు. పుణ్యం లేని వాళ్ళు అక్కడ కూర్చుంటే అక్కడే ఉండిపోతారు తప్ప కైలాసానికి వెళ్ళలేరు అని ఫిక్స్ అయ్యారు. అంతేకాదు, ఆ కొండ వైపు వెళ్ళడం కూడా మానుకున్నారు. ఈ ప్రచారం బాగా ఊపందుకున్న తర్వాత దీని మీద శాస్త్రవేత్తలు కొన్ని ప్రయోగాలు చేశారు. హిమాలయ కొండల మధ్య అయస్కాంత లక్షణం ఉందని, ఆకర్షించే స్వభావం ఉండవచ్చు అని సూచించారు. వాస్తవానికి ఈ కొండ మీద ఉండే ఏ వస్తువైనా కొంత భ్రమను కలిగిస్తుంది. ఆ కొండ మీద ఏదైనా ఉంచి కిందకు వచ్చి చూసినట్లయితే ఉదయం లేక సాయంత్ర సమయంలో ఆ వస్తువు తేలిపోయి వెళ్ళిపోతున్నట్లుగా కనిపిస్తుంది. ఇది కింది నుంచి చూసే వాళ్ళ భ్రమ మాత్రమే. ఇప్పుడు అది ఒక టూరిస్ట్ పాయింట్గా మారిపోయింది. Thank you.